ఆ నరసింహనాయుడి మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషిగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి. నాకు మా అక్కకి వెళ్ళాలనుంది. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. అలాగే నీకేం కావాలి జరీనా? నేను ఒక్కటే హనీమూన్ పోతాయి. హనీమూన్ కి పెళ్ళాం ఒకటే వెళ్తూ ముగ్గురితో వెళ్తారు. హాయ్ అబ్బా, హాయ్ అమ్మి, ఏంటి అందరు మంచి ఖుషిగా ఉన్నారు? రేయ్ బేటా సులేమాన్, మనం కేసు గెలిచాం, ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు, అడుగు. అలాగే. నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది. అమ్మా నీకేం కావాలో అడుగు, నాన్న కాదనరు. అడుగు సరస్వతి. అన్నయ్య కావాలి. గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి. నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం. ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బావి. బాధపడకమ్మా, ఎప్పటికైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను, కానీ ఈ కోర్టు తీర్పుతో ఆశ కూడా చచ్చిపోయింది. ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మా. నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి, ఇస్తాడు. కాలవ దవటానికి కొలతలు తీదు కానీ కాలవ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి. ఆడు పెడితే ఆ నరసింహనాయుడు వల్ల కాలవ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడు రా. అది నాకు నచ్చదు, నచ్చదు. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకున్నారు. చేసుకోవడం తప్పేరా, నరకడం రైట్. రాయ్ సత్తే. వచ్చాడు. ఎవరు? మీ హస్బెండ్. ఒకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి 24 గంటలు పట్టుద్ది. కాలువ జోలికి రావద్దు. ఈ ఊరు కాలం ఎట్టొస్తుందో నేను చూస్తాను. ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు. కోర్టులో ఓడిపోయాం, ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం కంగారు పడకండి సార్, మనం హైకోర్టుకి వెళ్దాం. అక్కర్లేదు, 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం, మనమే గెలుస్తాం అన్నారు. ఏమైంది? ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం. వెళ్ళిపోండి. అదికా సార్. వెళ్ళిపో. మీరు వెళ్ళండి. అయ్యా, శని 4వ పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్. అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి. భూకంపం సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీయాగం జరిపిస్తే బాగుంటుంది. ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం. ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. నాకు 2 లక్షలు క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజ్ ఎక్కడ? ఆహా, కృష్ణరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏమా టీవీ, నేను మీ ఫ్యాన్ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే 8 రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా? మీది కాదా సార్? టీవీ అంటే శాంసంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఒనిడా టీవీ, ఈ టీవీలు కాదురా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. ఏ బంగారాజు, పెద్దాయన పిలుస్తున్నారు. అయ్యా పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు, నువ్వేమంటావు?
మంత్రాలు రాపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు? నేనే. నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను. చూసారా, దగ్గరుండి చూశాడంట, నేనే యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాఠిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. అలాగే, యాగం బాధ్యత మీదే. చిత్తం జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయా. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి. బంగారరాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్ లో ఉన్నాను రా. ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెట్టర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ. ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా, మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణ శాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడా అక్కడ. నువ్వు నిశ్చింతగా పురుషుడు అయిపోకడా. ఒరే కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా, వాడే అనుకుంటా. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అనుకునే వాళ్ళ ఉన్నాడు. వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా? పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 feet ఉంటారు అనుకోకు. రికమెండేషన్ ఎలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. రే, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 హలో, ఆగండి. మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? Who is Krishna Shastri? దేనికి యాగం జరిపించాలి? యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై, వాడికి యాగాలు హోమాలు అంటే చిరాక్ సార్. ఓ ఐ సి. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను ఇష్టపడుతున్నారు కదా, అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. మంచి పండితుడు దొరికాడు. Yes, సులేమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మతేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణ శాస్త్రి గారు. కృష్ణ శాస్త్ర, నేను సులేమాన్. అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి. అలియాస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్ దానికే ఉంది లేవయ్యా. శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే జుప్ రజనీకాంత్. భక్తవత్సలం నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లిం యాగం జరిపిస్తున్నారా? ముస్లిమ్స్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణ శాస్త్రం ఎవరు చెప్పారు? ఒకడు చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు, భారీ బడ్జెట్. ఏమండి, నా వల్ల కాదండి. ఇదిగో, నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి, ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా, వదిలే. అప్పటి రాళ్ళ వీర నరసింహనాయుడు గారి ఇంట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగ కుప్పుకుంటూ వస్తారని. సార్, మీకు కావాల్సిన కృష్ణశాస్త్రి కదా, నేను చూపిస్తాను ఎక్కడ ఉన్నాడు. సార్, పెద్ద ఆయనతో పరాచకాలు చాలు. అయ్యా, నేనే కృష్ణశాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలాడాను గాని, యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో, సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ 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 రా. కపట్రాల వీరనరసింహనాయుడు ఎవరో కాదు, మా మామయ్యే. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామకి తెలిసి ఎంత డేంజరో తెలుసా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. మా మామ ఒప్పుకో. నాకేం తెలీదురా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికీ ఉపయోగం. నాకేంట్రా ఉపయోగం? సరే, నాకే ఉపయోగం, సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్, మీరైనా ఒప్పుకోండి. సరే, కానీ ఏ ఆట అన్నా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చిరాళ్ళు ఏమిటి? ఓం నమ శివాయ.
పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగ, ఎంతసేపు రుద్దుతావు రా గోళాన్ని? తొడగంధం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగబోల్సిందే. కాసుకోండి. శుక్ల అమృతం విష్ణు చంద్రుడు కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదే విడి చెప్పమా. గురు గారు, గోళం ఉందండి. గోళం కోచలో ఉందా? ఇంకేమైనా ఉందా? అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ కానీ గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? తొండకటి బ్యాట్ ఎక్కడ ఇచ్చేయండి. పంతులు గారు, 20-20 పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. శూన్యమాసం కదా, అందుకెళ్ళండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండీ యాగం జరిపించాలి. ఓహో, భేషుగ్గా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరకాసు ఉంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు. మా వాడు నటిస్తాడు. గురువుగారు వీళ్ళు తద్దిన బ్రాహ్మణులా ఉన్నారు, మంత్రాల వీరు రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని బాలని వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా, వేరే టీం. మీరండి, త్రిలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాలో. బిజినెస్ ఏంటి? ఎవరు నువ్వు? నేనా? ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్? నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః.